Hi guys, welcome back to my channel. It's me Monica. So, ee roju nenu meeku under eye dark circles cream kosam cheptunanu. So, under eye dark circles cream manam enduku use cheyali ante, so daniki kuda maniki benefits anedi undi. So, use cheyali. So, enduku use cheyali enti, so use chesthe maniki enta benefit untundi and uses enti anedi nenu chupistanu. So, ikkada nenu teeskunanu Aroma Care Goodbye Dark Circles. So ఇదన్నమాట క్రీమ్ వచ్చేసి. సో నాకు ఇది ప్రైస్ వచ్చి 149 రూపీస్, అంటే 150 రూపీస్ పడింది నాకు. సో యాక్చువల్గా నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేయలేదండి. సో నేను ఇక్కడ దగ్గరలో ఒక బ్యూటీ కలెక్షన్ షాప్లో నేను తీసుకున్నాను. సో ఓపెన్ చేస్తే మనకి లోపల ఇలా ఉందన్నమాట, చిన్నదే ఉంటుంది. సో సో క్లియర్గా చూడచ్చు, అరోమా కేర్ గుడ్ బై అండర్ ఐ సర్కిల్స్. సో ఈ క్రీమ్ ఎందుకు అంటే, సో చాలామందికి వర్క్ స్ట్రెస్ ఉంటుంది, నెక్స్ట్ అలానే చాలామంది మనం ఏంటి అంటే స్కిన్ కేర్ తీసుకుంటాం, హెయిర్ కేర్ తీసుకుంటాం, అండ్ అలానే ఐస్ వరకు వస్తే చాలా బ్లాక్నెస్ అయిపోతుంది. సో నాకైతే కేర్ ఈ మధ్య అంటే కొంచెం బిజీ వర్క్స్ అవి ఉండడం వల్ల నేను అస్సలు కేర్ అనేది తీసుకోలేదు. సో నాకైతే ఐస్ చాలా బ్లాక్ అయిపోయాయి, ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్, ఇంకా చాలా బ్లాక్ అయిపోయాయి. సో నేనైతే కొంచెం డార్క్ సర్కిల్స్ క్రీమ్ ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ అయిందో వితిన్ 1 వీక్లో నాకు మంచి రిజల్ట్స్ కనిపించాయి. సో కొంచెం కలర్ డిఫరెన్స్ అనేది ఉంది ఇప్పుడు. సో నేను ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను, చూడండి. డార్క్ సర్కిల్స్ క్రీమ్ అనే కాదు, ఎప్పుడైనా సరే మనం ఇంట్లోనే ఫేషియల్స్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటాం కదా, సో ఎప్పుడైనా ఐకి సంబంధించింది అయితే రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, సో రింగ్ ఫింగర్తోనే ఎప్పుడు మసాజ్ అనేది చేసుకోవాలి. ఐ చుట్టూరు ఎప్పుడు ఫింగర్ రింగ్తోనే మసాజ్ చేసుకుంటే మంచిగా అనేది రిలాక్సేషన్ ఉంటుంది. బట్ చాలామందికి ఈ ఫింగర్తోనే ఎందుకు చేయాలి అని డౌట్ ఉంటుంది, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి ఫింగర్ మీద మనకి గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బట్ దీని మీద చాలా లో ఉంటుంది అన్నమాట. సో అంత ప్రెషర్ ఉండదు. సో ప్రెషర్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా కొంచెం నీట్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. స్లోగా వెళ్ళడం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పి ఇది అప్లై చేసుకోవడం మనకి చూడండి లోపల ఎలా ఉంటుంది అంటే, పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా, సో పెట్రోలియం జెల్లీలానే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కొంచెం తీసుకొని, సో ఫింగర్ రింగ్తోని ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో తీసుకోవాలన్నమాట. సో ఎందుకు అంటే మనకి సర్క్యులేషన్ అనేది ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నెక్స్ట్ అలానే ఎక్కడైతే బ్లాక్నెస్ ఉందో మనకి క్లియర్గా తెలిసిపోతుంది యూజ్ చేసే కొద్దీ. సో ఇలా అప్లై చేసుకోవాలి ఐస్ 2 కూడా. సో చూసారు కదా అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇది దేంతో రెడీ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ అంత క్లారిటీగా ఇవ్వలేదు, బట్ ఏంటి అంటే ఇది పెట్రోలియం జెల్లీలా ఉంది అండ్ స్మెల్ వచ్చేసి ఆర్తికపూర్వం ఉంటుంది కదా మనకి స్మెల్, ఆ టైప్లో వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుంది, అంటే కొంచెం వేసుకున్నప్పుడు ఎలా అంటే కొంచెం లైట్గా మండినట్టు అనిపిస్తుంది, కానీ అది ఏంటి అంటే కూల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆర్తికపూరం కూడా చాలామంది హెయిర్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అలానే చూడండి మంటగా అనిపిస్తుంది, కానీ ఏంటంటే కొంచెం కూల్నెస్ అనేది వస్తుంది కదా. సో డార్క్ సర్కిల్స్ ఏదైనా ఉన్నా, ఐ చుట్టూ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో అప్లై చేసుకోవడం వల్ల కూల్గా అనేది అయిపోతుంది. సో ఇది 150 రూపీస్. సో ఇది ఆన్లైన్లో చెక్ చేశాను, బట్ ఏంటి అంటే ఆన్లైన్లో నాకు అవైలబుల్ అనిపించలేదు. బట్ ఈ ప్రోడక్ట్ అనే కాదు, సో అరోమాలో మీకు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలానే మనకి ఇంకా చాలా ప్రొడక్ట్స్ వచ్చేసాయి కదా మామయ్య నుంచి, కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. సో కావాలంటే ఏదైనా సరే మీరు తీసుకుంటాను అంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. సో డార్క్ సర్కిల్స్ క్రీమ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉంది. సో మీరు యూజ్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే మనకి ఫేస్కి ఐస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామందికి చూడండి. సో ఎందుకంటే అది మేబీ వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే మనం తినే ఫుడ్ బట్టి ఉంటుంది, లేకపోతే స్లీపింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. సో ఇలా నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే నైట్ టైంలో జస్ట్ ఇది నార్మల్గా కొంచెం మసాజ్ చేసుకున్నట్టుగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో చేసుకొని మీరు మంచిగా పడుకున్నారనుకోండి,
మంచిగా అంతా మార్నింగ్కి సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలానే కూల్గా ఉండడం వల్ల నీట్గా మనకి మంచిగా స్లీప్ కూడా పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మీరు అప్లై చేసుకోండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అలానే ఇది వితిన్ అంటే కొన్ని రోజుల్లో రిజల్ట్ అని కాదు, మీరు యూజ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పటి నుంచో ఉన్న డార్క్ సర్కిల్స్ వెంట వెంటనే తగ్గాలంటే తగ్గవు కదా. సో అందుకని చెప్పి మినిమం మీరు ఒక 1 వీక్ 10 డేస్ యూజ్ చేస్తే మీరు కొంచెం కాకపోయినా కొంచెం రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో అలా మీరు ఒక 10 డేస్ 15 డేస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు నన్ను అడగచ్చు. అండ్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.